మొన్న ప్రగతి నగరంలో భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య సంఘటన మరువక ముందే నేడు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల ప్రాంతంలో మరో సహజీవనం ఘటన వెలుగుచూసింది. తన భర్త మరో స్త్రీతో కలిసి సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన భద్రాద్రి జిల్లా సారిపేక ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తున్న సంగతి తెలుసుకున్న భార్య ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుసా నీకు? ఎవరు వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏంటమ్మా? చెప్తే నీళ్ళైతే మంచిగా మాత్రం దారుణంగా చెప్పు. వాళ్ళ అమ్మ పేరు ఏంటి? వాళ్ళ అమ్మ పేరు ఏంటి? వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ ఎవరు తెలుసా నీకు? ముందు పెళ్ళి వాళ్ళ కూడా తెలుసా? వాళ్ళ తెలిసి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంత కలిసి ఉన్నట్టు తెలుసా? ఎంత తట్టుకోవడం జరిగింది లేడు. ఎంతమంది తట్టులో చూడతాడు ఉండా నీదైతే ఎంత బాగుంటుంది మరి. కొచ్చా కొత్త సిమ్ పెడతాయి కొచ్చా చూడక పోలీసులు చేసి చేసి వాళ్ళ అమ్మ నాన్న తెలుసా? ఆరు సంవత్సరాలు అయిందండి నేను పెళ్లి చేసుకుని. ఆరు సంవత్సరాలు పెళ్లి అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు నీకు తెలీదు మరి ఆ ఇంట్లో ఎన్ని దాచిపెట్టి నువ్వు ఆయన్ని చెప్పండి వినండి. పెళ్ళైన విషయం నాకు తెలీదు. విజయనగరం ఉన్నప్పుడు సడన్ గా వచ్చి పెళ్ళైన అనేసరికి సాగయ్యా ఆల్రెడీ మాకు పెళ్ళైంది. మేము ఇద్దరు సపరేట్ సపరేట్ ఉన్నాం. పెళ్ళైంది అని మా ఇంత వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా కొంత దూరం దూరం ఉన్నామని సపరేట్ గా ఉన్నామండి. వాళ్ళ అమ్మలో తెలుసా నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమండి చెప్పిండో చెప్పిండో లేదో నాకు తెలియదండి. ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసినట్టు తెలుసా? వాళ్ళ అమ్మలో తెలుసండి. మా హస్బెండ్ నన్ను వదిలేసి ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను కాపురానికి తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళకపోగా ఇంకా తనకి డబ్బులు కావాలని ఇంకా వేది వరకు అంటున్నాం ఇంకా కావాలని చెప్పి వేధిస్తున్నాడు. తను ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటూ అమ్మాయితో ఉంటున్నాడు అనమాట. ఇవాళ తీసుకెళ్తా రేపు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లకుండా అలాగే టైం తీసుకున్నాడు అనమాట. ఇతను ఇలాగే ఉన్నాడని చెప్పి తను ఎంక్వైరీ చేస్తే తను ఇక్కడికి అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇక్కడే ఉంటున్నాడు అనేది కన్ఫర్మ్ చేసుకుని ఈరోజు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామండి మేము.